మనం నిత్యం పూజించే దేవుళ్ళ చిత్రపటాలన్నీ వాహనంగా మారి మన ప్రార్థనను దేవతల వద్దకు తీసుకెళ్లే దూతగా వ్యవహరిస్తాయని, మనకి దేవుళ్ళ యొక్క వాహనాలు ఎదురైనా లేదా అవి మన ఇంటికి వచ్చినా ఆ వాహనాల వల్ల కలిగే సుఫలితాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. దేవుళ్ళు వారికి ఉండే వాహనాలకి మధ్య ఉండే సంబంధం కేవలం యజమాని సేవకుడికి మాత్రమే కాదు, అదేవిధంగా వారి యొక్క మధ్య బంధము తండ్రి బిడ్డ లాంటిది. అంటే దేవుళ్ళు ఆత్మ అయితే వారు ఉపయోగించే వాహనాలు అంతరాత్మ వంటివి, రెండూ ఒకే శక్తిని కలిగి ఉంటాయి, అదేవిధంగా జీవాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి దేవుళ్ళు ఉపయోగించే వాహనాలను మనం పూజిస్తే దేవుడికి సమానంగా పూజించినట్లే అని మనకి పురాణాలు చెప్తున్నాయి. దేవుళ్ళు ఆత్మ అయితే వారు ఉపయోగించే వాహనాలు వారి యొక్క భౌతికాంశం అంటే పరమాత్మతో సమానం. దేవతలకు ఉండే వాహనాలు జంతువుల రూపంలో కానీ పక్షుల రూపంలో కానీ ఉంటాయి. వారి యొక్క వాహనాలు అనుమతి లేకుండా మనము దేవతలను చేరుకోలేం. అంటే దేవుళ్ళు వారు ఉపయోగించే వాహనాలు రెండింటినీ ఒకే శక్తిని కలిగి ఉంటాయని అర్థం. మనము పూజ చేసే సమయంలో కానీ లేదైనా ఏదైనా ప్రతిమను అంటే దేవుడి విగ్రహాన్ని కానీ స్థాపించేటప్పుడు కానీ ఆ విగ్రహాన్ని శుద్ధి చేసిన తర్వాత వారు ఆవాహయామి అని చెప్తారు. దానికి అర్థం దయచేసి మీరు వచ్చి ఈ చిత్రపటాన్ని వాహనంగా అంగీకరించి మీరు ప్రవేశించండి అని దానికి అర్థం. అంటే చిత్రంలోకి ప్రవేశించి జీవం పోయమని దేవతను ఆహ్వానిస్తూ ఉంటారు. దాన్ని ఆవాహయామి అంటారు. అనగా మనం ఉపయోగించే మనం పూజించే చిత్రపటాన్ని వాళ్ళు వాహనంగా చేసుకొని ఆ వాహనంలోకి ప్రవేశించండి అని. ఈ విధంగా హిందూ ఆచార ఆరాధనా సమయాల్లో మన భక్తులు పూజించే ప్రతి చిత్రము దేవత యొక్క వాహనంగానే మారుతుంది. మన ఇంట్లో నిత్యం పూజించే దేవతల పటాలు కూడా అంటే మన ప్రార్థనను దేవతల వద్దకు తీసుకెళ్లే దూతగా వ్యవహరిస్తాయని చెప్పబడి ఉంది. ఇలా ప్రతి దేవుడికి ఒక్కొక్క వాహనం ఉంది. ఆ వాహనాలు కూడా ఆ దేవుళ్ళు నిర్వర్తించే కార్యక్రమాలను కూడా సూచిస్తాయి. వారి యొక్క మనస్తత్వాన్ని, వారి యొక్క రూపాన్ని, ఏ సమయాల్లో ఏ విధంగా వాళ్ళు ఏ రూపం ధరిస్తారో దాన్ని బట్టి వాళ్ళకుండే వాహనాలు ఉన్నాయని మనకి తెలియజేస్తున్నాయి. అదేవిధంగా మనకి దేవుళ్ళ వాహనాలు ఎదురైనా లేదా మన ఇంటికి వచ్చిన ఆ వాహనాల వల్ల కలిగే శుభఫలితాలు కూడా మనకి ఎంతో మంచి ఫలితాలు ఉంటాయని, అవి మంచి చేకూరుస్తాయని మనకి పురాణాలు చెప్తున్నాయి. విష్ణువు గరుడు వాహనం, లక్ష్మీదేవికి గుడ్లగూబ, రతి మన్మధులకు కీరం అనగా చిలుక వాహనం, హనుమంతునికి ఒంటె వాహనం, శివునికి వృషభం వాహనం, పార్వతీదేవికి సింహం, వినాయకునికి మూషికం, కుమారస్వామికి నెమలి, భైరవునికి శునకం, బ్రహ్మకి హంస, సరస్వతీదేవికి హంస వాహనం, అశ్వినులకు కంచర గాడిదలు వాహనం, రావణుడికి గాడిదలు, లలితాదేవికి వరాహం, కిరిచక్ర రథారూఢ అంటారు, సీతలాదేవికి గాడిద వాహనం, గంగాదేవికి మకరం, యమునాదేవికి కూర్మం, అయ్యప్ప స్వామికి పులి, కారునికి మహిషం, నముచికి ఉచ్చైశ్రవం, అలవేలుమంగ అమ్మవారికి చాతకం, వాస్తుపురుషుడికి గండభీరుండం, కలికి గుర్రం, చండికి వరాహం వాహనం, చాముండికి గుడ్లగూబ, విశ్వకర్మకు నక్క, మానసాదేవికి సర్పం, ఇంద్రునికి ఐరావతం, అగ్నికి మేషం లేదా గొర్రె వాహనం, యముడికి మహిషం వాహనం, నైరుతికి శవవాహనం, వరుణుడు మకరం వాహనం, వాయువుకి కృష్ణముఖం వాహనం, కుబేరునికు నరవాహనం, ఈశానుడుకు వృషభం వాహనం, సూర్యునికి సప్త అనే పేరుగల అశ్వం వాహనం, చంద్రునికి జింక, కుజుడుకు మేషం, బుధుడుకు గుర్రం, గరుడుకి ఏనుగు, శుక్రుడుకు గుర్రం మకరం వాహనం, శనిదేవునికి కాకి వాహనం, రాహువుకి పులివాహనం, కేతువుకి చేపవాహనం.